మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒకటి ఆశించాలి, ఆశించి మీరు సాధన చేసేటట్టయితే దానికి తగ్గ ముద్ర తీసుకుంటే దాని ప్రయోజనం చేకూరుతుంది. జలముద్ర తీసుకున్నారనుకోండి, మీలో జలతత్వం సెట్ అయిపోతుంది. వాయుముద్ర తీసుకున్నారండి, వాయుముద్ర సెట్ అవుతుంది. ఆకాశ ముద్ర తీసుకున్నారు, ఆకాశ సంబంధమైనటువంటి ఈ పంచభూతాల్లో అది బ్యాలెన్స్ అవుతుంది. మనము ఏ ప్రయోజనం కాదు, అడిగితే ఒకటి అడగకపోతే అన్ని. ఏదైనా అడిగి మీరు చేయదలుచుకుంటే ఏదైనా ఒక ముద్ర తీసుకోవచ్చు. నేను ఏది అడగను అన్ని సెట్ కావాలి అని అనుకుంటే మన యొక్క యోగ ముద్ర తీసుకోవాలి. ఇలా మీరు శంభో క్రియ తీసుకోవటం వైపు పెద్దగా దృష్టి పెట్టు. సృష్టి యొక్క ధర్మం ఏంటి అని అంటే మీరు ఎంత పంచుతుంటే అంత పెరుగుతూ ఉంటుంది. ఎంత పంచితే అంత పెరుగుతూ ఉంటుంది, అది సృష్టి నియమం, నేచర్ లా. మనము శక్తి ఎక్కడికో పోతుంది అని చెప్పేసి మనం అట్లా అట్టి పెట్టుకొని కూర్చుంటే మన సామర్థ్యం ఇంక అంతకుమించి ఈ శరీర పరిధి మించి పెరగదు ఎప్పటికీ. అదే మీరు శక్తిని రానియండి పోనివ్వండి, రానియండి పోనియండి, తోడే బావిలోనే ఊట పెరుగుతుంది తప్ప మూత పెట్టిన బావిలో నీరు మురిగిపోతుంది. క్రమంగా ఆ బావి అంతరించిపోతుంది, చెరువులే అంతరించిపోతాయి. అందుకే మీరు శక్తిని విడిచిపెట్టేది, శమక్రియలో శక్తిని దాచిపెట్టుకునే ప్రక్రియ లేదు. అసలు శక్తిని సమర్పణ చేయటం, ఎంత ఇస్తుంటే అంత వస్తూ ఉంటుంది, ఎంత ఇస్తుంటే అంత వస్తూ ఉంటుంది. ఆ విధమైనటువంటి ప్రాసెస్ లో భాగంగా మనము ఓపెన్ అప్ చేశాం. అందుకే కూర్చున్నప్పుడు కాళ్ళని కూడా మనం క్రాస్ చేయమని అడగం, వాళ్ళు హాయిగా సాఫీగా పెట్టేసుకోండి అని అంట. శక్తి రానివ్వండి, దానిని ప్రవహించనివ్వండి, ప్రవహించనివ్వండి, ప్రవహించనివ్వండి. మీ ప్రాణములో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోనివ్వండి. ఆ విధమైనటువంటి సమస్త ప్రయోజనం చేకూర్చడం కోసము మనము ఎక్కడా దానికి ఆటంకం కలగకుండా మనం పూర్తిగా సర్వసమర్పణగా దాన్ని విడిచిపెట్టేయమని చెప్తాం. ఏ విధమైన ఆటంకము నిజంగా మీ శరీరంలో కలిగిన సరిగ్గా సాధన జరుగుతుండగా, ఫర్ సపోజ్ మీరు ఇలా పెట్టుకున్నారు, మీరు అటువంటి పరంగా చేస్తూ ఉంటే నేను దాన్ని తప్పు పట్టాలనే ఉద్దేశం కాదు. ఇలా పెట్టుకొని మీరు చేస్తూ ఉంటే నిజంగా శరీరంలో శక్తి ప్రవాహము అధికమైపోతే దాని యొక్క ఫోర్స్ని తట్టుకోలేదు, ఏ ప్రమాదం అన్నా జరగచ్చు. ఎందుకంటే మీరు లాక్ చేశారు శక్తిని. మీకు బాగా తీక్షణంగా ఉన్నప్పుడు గుండు పిన్ను పడితేనే అనుభవం వెళ్ళినంత బాధ కనిపిస్తుంది. అటువంటిది మీ శరీరంలో ఏదైనా ఆటంకాలు ఉండగా శరీరంలో శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటే ఆ ఆటంకం వలన ఏ చిన్న విస్ఫోటనం లోపల జరిగినా శరీరం తట్టుకోలేదు. అందుకే ఏదైనా విస్ఫోటనం జరిగితే జరగనివ్వండి, ఆ విస్ఫోటన తాలూకు ప్రభావం శరీరంలో లేకుండా వెంటనే వెళ్ళిపోయి వెళ్ళిపోవటం కోసం మనం ఓపెన్ అప్ చేసుకొని కూర్చోవాలి సాధనలో. అందుకోసం మనం ఈ ముద్రను ఎంచుకున్నాం. కాబట్టి వదిలేయండి శక్తిని, రానివ్వండి, వదిలేయండి, రానివ్వండి, వదిలేయండి. శుద్ధి కాబడండి, 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 కాబడండి. శక్తి ఆపి కాపాడుకోవాలి, దాచుకోవాలని ఆలోచన చేయకండి. ఇప్పుడు నది ప్రవహిస్తూ ఉంటే శుద్ధిగా ఉంటుంది, అది మరీ మరీ ప్రవహిస్తూ ఉంటే అది దివ్యమైనదిగా మారిపోతుంటుంది. దానిని మనం పూజించదగినదిగా అది మారుతూ ఉంటుంది. దాన్ని ఆపేస్తే అది క్రమక్రమంగా నిర్వీర్యం అయిపోతుంది, బలహీనపడిపోతూ ఉంటుంది, తగ్గిపోతుంది దాని సామర్థ్యం. కాబట్టి ఆ శక్తిని ప్రవహించనివ్వండి. ఈ ప్రవహించే క్రమంలో మీ శరీరంలో ఏ అవయవాలకి ఏ విధమైన శక్తి అవసరం ఉందో ఆ శక్తికి ఆ అవయవాలు దానికి కావలసినంత శక్తిని గ్రహిస్తాయి, ప్రవహిస్తూ ఉంటే. నది ప్రవహించే నది ఉన్న ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది, ఎందుకంటే అందరికీ నీరు అందుతుంది. చెరువులో నీరు కేవలం ఆ పక్కమ్మటి ఉన్న పొలాలకి మాత్రమే వస్తుంది. ఆ నది ప్రవహిస్తూ ఉంటే దాని నుండి అనేక గ్రామాలు బ్రతుకుతూ ఉంటాయి, దాని యొక్క సామర్థ్యం ఎక్కువ. అలానే
ఎలా అయితే ఆ నది ఎలా వెళ్ళిపోతుంటే దాని వెంటున్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి పొలాలకి నీళ్లు ఎలా అయితే తీసుకుంటూ ఉన్నారో దానికి కావలసినంత కాలువని కొట్టి చిన్న తూములు కొట్టి నీళ్ళని ఇట్లా లాక్కుంటూ ఉన్నారు. అలానే మీరు శక్తి ప్రవాహము జరగనిస్తూ ఉంటే, నిరాటంకంగా జరగనిస్తూ ఉంటే, ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు వాటి సామర్థ్యం ఎంత ఉందో, వాటికి ఎంత అవసరం ఉందో అంతటి శక్తిని అది తీసుకొని వదిలేస్తూ ఉంటుంది. మీరు దాన్ని ఆపకూడదు. కాబట్టి ఆ క్రమంలో శరీర అవయవాలు స్వస్థతని చేకూర్చుకుంటాయి. ఏదన్నా ఒక్కటే పట్టుకున్నారనుకోండి, ఫర్ సపోజ్ జలముద్రనే పట్టుకున్నారు, మీ కిడ్నీ ఒకటే బాగవుతుంది. మీరు భూముద్రని పట్టుకున్నారు, భూమికి సంబంధించిన ముద్రను పట్టుకున్నారు, మీ కడుపు ఒకటే బాగవుతుంది. వాయుముద్ర పట్టుకున్నారు, మీ లంగ్స్ ఒకటే బాగవుతుంది. కానీ శక్తి ప్రవాహాన్ని స్వేచ్ఛగా వదిలేస్తే అది ఎక్కడ ఏ అవసరం ఉందో అవసరాన్ని అది సిద్ధించుకొని కాపాడుకొని తనని తానని బాగు చేసుకుంటుంది. అందుకే మనం ఆ ముద్రను ఎంచుకొని యోగ సాధన సమయంలో మనం శక్తిని అపారముగా కదిలిస్తూ ఉంటాం. ప్రాణాన్ని క్రియ చిలుకుతాం, వెన్న చిలికినట్టుగా, మజ్జిగ చిలికినట్టుగా ఆ వెన్నని ఆ సారము వచ్చేలా ప్రాణాన్ని చిలుకుతూ ఉన్న కారణంగా ప్రాణము అపారంగా సంచరిస్తుంది మీ లోపల. ఆ సంచరిస్తున్నప్పుడు దాన్ని స్వేచ్ఛగా వదిలేస్తే అమితమైనటువంటి ప్రయోజనాలను మనం పొందుతాం. శుభాశుభం.